విశాఖ జిల్లా పాడేరులోని అంబేద్కర్ సెంటర్ దగ్గర సిపిఐ తొంభై ఐదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు పాడేరు మండల సిపిఐ కార్యదర్శి రాధాకృష్ణ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు సిపిఐ పార్టీ జిల్లా సమితి సభ్యులు జల్లి రాజబాబు గొంతిన నూకినాయుడు కార్యక్రమంలో పాల్గొని జెండాను ఆవిష్కరించారు అనంతరం అమర్ బృందం భారత కమ్యూనిస్ట్ పార్టీ పాటలు ఆలపించారు దేశ స్వాతంత్ర పోరాటం నుంచి పీడిత ప్రజల పక్షాన్ని నిలబడి వారి సమస్యలపై రాజీ పోరాటాలు చేశామని రాధాకృష్ణ అన్నారు సిపిఐ పార్టీ పేదలకు ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు